నర్సరీ ఎల్కేజీ యూకేజీల్లో ఫోనిక్స్ అని పిల్లలకి నేర్పిస్తారు ఓరల్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు కానీ స్కూల్స్ లో చాలా వరకు ఆ ఫోనిక్స్ ని ఒక సిలబస్ లాగా నేర్పిస్తున్నాయి కానీ అవి ఎందుకు నేర్చుకోవాలి అవి నేర్చుకోవడం వల్ల యూస్ ఏంటి అని క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేయరు చాలా వరకు ఇదే జరుగుతుంది వాటి ఇంపార్టెన్స్ పేరెంట్స్ కి కూడా చాలా అంటే చాలా మందికి తెలియదనే చెప్పొచ్చు ఈవెన్ చదువుకున్న పేరెంట్స్ అయినా కూడా తెలిసినా అబ్బా చిన్న పిల్లలే కదా ఇప్పటి నుంచి వాళ్ళని ఎందుకు ప్రెషరైజ్ చేయడం ఏదో ఒకటి చెప్పేసి వస్తారులే ఓరల్ ఎగ్జామ్ లో అంతే కదా చిన్న పిల్లల్ని ఫెయిల్ చేయరు కదా ప్రమోట్ చేసేస్తారు కూడా అంటూ ఉంటారు చాలా మంది పేరెంట్స్ ఇది చాలా తప్పు అసలు అవసరం లేనిది ఫలానా క్లాసులో సిలబస్ లో పెట్టాలని ఎందుకు ఫిక్స్ చేస్తారు అసలు చిన్న పిల్లల మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది మెల్లగా అర్థమయ్యేలా ఇవి టీచ్ చేసినప్పుడు వాళ్ళు కాన్సెప్ట్ ని గట్టిగా పట్టుకుంటారు పెరిగి పెద్దయ్యే కొద్దీ అనలైజ్ చేసుకోగలుగుతారు ఏ క్లాసులో చెప్పేది ఆ క్లాసులో చెప్పి తీరాలి అది క్లాస్ టీచర్స్ అయినా పేరెంట్స్ అయినా ఇక బస్ ప్రొనౌన్సియేషన్ విషయానికి వస్తే బీసెస్ బా అని యూసెస్ ఆ అని ఫోనిక్స్ నేర్పేటప్పుడు పలికిస్తారు అప్పుడు ఆ రెండు కలిపితే బా ప్లస్ ఆ బా అవుతుంది సో బస్ అని ప్రొనౌన్స్ చేయాలి కప్పుకి కూడా అంతే సీసెస్ కా అని యూసెస్ ఆ అని ప్రొనౌన్స్ చేపిస్తారు కా ప్లస్ ఆ అంటే కా అనే వస్తుంది ఇక లాస్ట్ లెటర్స్ సంగతి ఏంటి అంటే లాస్ట్ లెటర్స్ మాక్సిమం హాఫ్ లెటర్స్ గానే ప్రొనౌన్స్ చేస్తారు సపోజ్ బస్ లో ఎస్ఎస్ఎస్ సా కానీ ఈ లెటర్ లాస్ట్ లో ఉంది కాబట్టి ఇస్ అని ప్రొనౌన్స్ చేస్తారు హిందీలో కూడా అంతే కదా ఇక కప్ లో కూడా లాస్ట్ లెటర్ పి పీసెస్ ప కానీ ఉప్ అని ప్రొనౌన్స్ చేస్తారు ఇలా చాలా పదాలు ఆల్ఫాబెట్స్ ప్రొనౌన్సియేషన్ కి వర్డ్స్ లో మనం ప్రొనౌన్స్ చేసే విధానానికి చాలా తేడా ఉంటుంది ఇలా మీకు గుర్తున్న పదాలు మీకు డౌట్ వచ్చిన పదాలు చాలానే ఉంటాయి కదా అవేంటో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫైనల్ గా ఒక రిక్వెస్ట్ డియర్ పేరెంట్స్ చిన్న పిల్లలే కదా అని వదిలేకండి చక్కగా అర్థమయ్యేలా చెప్పండి కొంతమందిని చూస్తూ ఉంటాను సండే ఫుల్ గా ఆడారు అనుకోండి ఆడడం వల్ల కాళ్ళు నొప్పులు వస్తాయని మండే స్కూల్ కి పంపరు అంత ప్యాంపరింగ్ గారాబాలు ఉంటే వాళ్ళకి డిసిప్లిన్ ఎలా వస్తుంది చెప్పండి పిల్లలే కదా రేపటి దేశ పౌరులు ఏదైనా డిసిప్లిన్ కమిట్మెంట్ నుంచే వస్తాయి చిన్నపిల్లలు కాబట్టి మెల్లమెల్లగా అలవాటు చేయాలి బుజ్జగించి పంపండి అసలు నన్ను అడిగితే స్కూలింగ్ స్టార్ట్ అయ్యే లోపలే పిల్లలకి స్కూల్ పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి ఇంపార్టెన్స్ చెప్పాలి ప్రతి సబ్జెక్ట్ మీకు అవసరం లేకపోతే సిలబస్ లో పెట్టి వాళ్ళ టైం మీ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అనే క్వశ్చన్ ని వాళ్ళని అడగండి ఆలోచించేలా చేయండి ఆ చిట్టిపొట్టి చిన్నారులకు ఆ వయసులో ఫోనిక్స్ ఇంపార్టెన్స్ అర్థం కాకపోవచ్చు పేరెంట్స్ అండ్ టీచర్స్ ఫోనిక్స్ టీచ్ చేశాక ఒక 3 నుండి 4 సంవత్సరాల పాటు ఇలాంటి కన్ఫ్యూజింగ్ వర్డ్స్ వచ్చిన ప్రతిసారి నువ్వు చిన్నప్పుడు నర్సరీలో ఫోనిక్స్ నేర్చుకున్నావు అక్కడ లెటర్స్ ని వర్డ్స్ లో యూజ్ చేయడానికి ఎలా ప్రొనౌన్స్ చేయాలో చెప్పారు కదా అదే ఇక్కడ ఇలా పనిచేస్తుంది అని ఆ పర్టికులర్ వర్డ్స్ వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉండాలి అప్పుడే వాళ్ళకి అనలైజ్ చేసుకునే పవర్ పెరుగుతుంది స్పెల్లింగ్స్ బాగా నేర్చుకుంటారు ప్రొనౌన్సియేషన్ కూడా త్వరగా పట్టుకుంటారు ఇదంతా నా ఒపీనియన్ మాత్రమే ఎవరిని హర్ట్ చేయడానికి కాదు ఈ విషయం గురించి మీరేమంటారో కామెంట్స్ లో షేర్ చేయండి ఫైనల్ గా ఒక మాట కొంతమంది హాబీస్ లో వాచింగ్ టీవీ అంటారు అది తప్పు అని నేనంటాను మైండ్ ని స్పాయిల్ చేసే హాబీ ఏదైనా ఉంటే అది వాచింగ్ టీవీ మాత్రమే మనం క్రియేటివ్ గా మారేలా ఉండాలి హాబీ అంటే మీ పిల్లల ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయండి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంతో కష్టపడితేనే ఇలాంటి వీడియోస్ కి కంటెంట్ దొరుకుతుంది సో ఒక లైక్ కొట్టి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి మరెన్నో మంచి మంచి టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై ఫర్ నౌ